హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం 24/7/2018 బంద్కు పిలుపు ఇచ్చాం. బంద్కు పిలుపు ఇచ్చిన తర్వాత బంద్ను ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని, మరి 511 మందిని అరెస్ట్ చేసి 97 కేసులు పెట్టారు. అదేవిధంగా మరి గృహ నిర్బంధాలు బ్రహ్మాండంగా కొనసాగినాయి. అర్ధరాత్రి 12:30 నుండి ఎవరైతే నాయకులు, అందరి నాయకులను గేట్లకు బీగాలేసి మరి కనీసం పాలు తెచ్చుకోవడానికి, కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా, మరి గృహ నిర్బంధంలో గృహ హింస కూడా ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ మరి ఇందిరాగాంధీ హయాంలో భారతదేశం మరి ఎమర్జెన్సీ చవిచూసింది. దానికంటే కూడా ఘోరంగా ఉంది. కనీసం మంచినీళ్ళు బండి తిరుగుతుంది, మంచినీళ్ళు కొనుక్కోవాలా? మరి అంటే గేట్లకు తాళాలు వేసుకొని పోలీసు వాళ్ళు జోబులోకి వేసుకుంటారు. అంటే ఎంత అధ్వానంగా ఉంది పరిస్థితి అంటే, ఈ రాష్ట్రం 24 తేదీల్లో మొత్తం ప్రజలు హక్కులు కోల్పోయినది. చీకటి రాజ్యం వెళ్ళింది. మరి విద్యార్థి సంఘాలు అయితేనే, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అయితేనే, అదేవిధంగా పెన్షన్ సంఘాలు అయితేనే, తర్వాత వర్తక సంఘాలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. అన్ని దుకాణాలకు మూసేశారు, సినిమా హాల్ మూసేశారు, బ్యాంకులు, మరి అదేవిధంగా ఉద్యోగ సంఘాల ఆఫీసులు కూడా, ఉద్యోగులు ఆఫీసులు కూడా ఎక్కడ మన వాళ్ళ ఆఫీసు బంద్ చేసి కనీసం వాళ్ళ ఉద్యోగ సంఘాల ఆఫీసులు కూడా తాళాలేసిన సందర్భం ఉంది. మరి ఆ విధంగా ఈ బంద్ను ఏదైతే ఎందుకు బంద్ చేస్తున్నాము అంటే, ప్రత్యేక హోదా కోసం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం ప్యాకేజీని ఇస్తాం అని చెప్తే, ఈయన చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి మొగ్గు చూపి ప్యాకేజీ ఆహా ఓహో చాలా బాగుంది, చక్కగా ఉంది అని చెప్పి 3.5 సంవత్సరం కొనసాగి, మరి జైట్లీ, మరి అరుణ్ జైట్లీకి ప్యాకేజీ బాగుందని చెప్పి సన్మానాలు చేశారు. మరి వెంకయ్య నాయుడు కూడా సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 29 సార్లు ఢిల్లీ వెళ్ళి మరి గంపలు లడ్లు తీసుకెళ్ళి, ఘట్టాలు శాల్వాలు తీసుకెళ్ళి, అదేవిధంగా మొమెంటోలు కూడా మరి తీసుకెళ్ళి మనకు సహాయం చేయడానికి అందరికీ కూడా శాల్వాలు కప్పి చేతులు తట్టేసి మరి హైదరాబాద్కి వచ్చి ఈ మధ్యన బాగా గాఢంగా నిద్రపోయి ఆవలించి లేచి ప్రత్యేక హోదా మాకు కావాలని చెప్పేసి యూటర్న్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఏమనాలి? ఇవన్నీ కరెక్ట్ కాదు, మాకు హోదా వద్దు, ప్యాకేజీని కావాలని. మరి జనం అంతా అడుగుతూ ఉంటే ప్రత్యేక హోదా మనకు కావాలంటే మరి కోడలు మగబిడ్డను కంటారంటే అత్త వద్దంటుందే? ఈ విధంగా అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది, ఏం సాధించాయి? మరి ఇంతకంటే ఎక్కువ తెచ్చింది ఎవరైనా మీరు నిరూపించండి అని తిక్కతిక్కగా మాట్లాడి ఈరోజు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హోదాను తుంగలదొక్కి పారుషం. మరి అదేవిధంగా ఒక కార్యకర్తను కాకి దుర్గారావు 55 అనే అతన్ని మరి పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ద్వారా గుండెపోటీ వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఆయన చనిపోవడం జరిగింది. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా లారీల్లోకి విసిరివేయడంతో మరి ఎక్కడో గుండెకు మరి ఏదో దెబ్బ తగిలి అది జరగడం, చనిపోవడం జరిగింది. ఆ దుర్గారావు బాధ్యతను మరి ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే లారీల్లోకి ఎట్లా పడితే అట్లా విసరడము,
ఏమిడ పంప మునిగింది ఏం లేదు, ఏమి ఎవరు ఏం గుడ్డలు గడ్డలు కట్టలు చేతులు పట్టుకొని ఏం రాలేదు. ఊరికి నిలువరిస్తే కూడా నిలబడిపోయేటువంటి వీళ్ళను మరి భయోత్ప్రాతానికి గురి చేసి ఎట్లా పడితే అట్లా లారీలకి విసిరపోరని వీళ్ళకన్నీ డబ్బులు తగిలాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కనుక మరి ఈ మధ్య ఇంకో కొత్త వరకు వచ్చింది, ఈ బంద్కు మరి బాగా అడ్డుపడి మరి బంద్ను పూర్తిగా విఫలం చేయాలనేది ప్రభుత్వం కంగన కట్టుకుని అయినప్పటికీ కూడా బంద్ సఫలీకృతమైంది. బ్రహ్మాండంగా 13 జిల్లాల్లో బ్రహ్మాండంగా జరిగింది బంద్. మరి ప్రజలు బాగా సమన్వయంతో మరి బంద్లో పాల్గొని బంద్ సక్సెస్ చేశారు. మరి ఈరోజు వార్తలో రాజధానికి నిర్మాణానికి అడ్డుకు కుట్రలను తిప్పి కొట్టండి ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి అడ్డుపడదాన్ని కుట్రలు తిప్పుకోవడం నేను ఒకటే అడుగుతున్నా, రాజధాని కట్టద్దని ఎవడూ చెప్పలేదు. పోనీ నువ్వు ఏడన్నా ఒక ఇటుక లోడ్ ఇటుకలు తోలేవా, 4 ఇటుకలు తోలే ఇటుక తోలే లారీకి మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడలే, సిమెంట్ లా తీసుకెళ్లే లారీకి మేము అడ్డుపడలే. అదేవిధంగా మరి లేబర్ని తీసుకెళ్లే లారీని మేము అడ్డుపడలే, స్టీల్ తీసుకెళ్లే లారీని మేము అడ్డుపడలే, వాటర్ తోలే లారీని మేము అడ్డుపడలే. మరి ఎవరు అడ్డుపడుతున్నారు నేను స్పష్టంగా చెప్తే పోతుంది కదా. ఎందుకు ఊరికే అన్ని అపాండ వేసుకుంటా, నిత్యం అబద్ధాలు చెప్పుకుంటా, ప్రతిరోజు పొద్దున్న లేచి అబద్ధాలు చెప్పుకుంటూ రాజధాని కుట్ర, రాజధాని భూసేకరణ కుట్ర 33,000 ఎకరాలు చేశావు, తర్వాత సింగపూర్ కంపెనీలకు 2,000 ఎకరాలు ఇచ్చావు, ఎవడు వద్దన్నాడు? మేము ప్రివెంట్ చేస్తున్నాం, మీరు చేయొద్దని చెప్తున్నాం, నువ్వు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నావు అని చెప్తూనే ఉన్నాం. మరి మేము చెప్తున్నాను చేస్తున్నాను, రాజధాని నిర్మాణానికి ఎక్కడ మనము ఖచ్చితంగా చెప్తే బాగుంటుంది. ఊరికే అబద్ధాలని చెప్పి మీ ఎల్లో మీడియాలో రాసుకొని దాన్ని ఇంత ప్రజలకు వండి మార్చడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మించిపోయింది, ఎక్కడ అడ్డుపడినా చెప్పండి. మా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడినారా, లేకుంటే ఎవరైనా వేరే ఇంకా ఎవరైనా అడ్డుపడినారా, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అడ్డుపడినా? నీ చాతకాంతనాన్ని నీ కాసుల వేటకి, నీ డబ్బు వేట కోసం కాసుల వేట చేస్తున్నావు, ఆ కాసుల వేటకు అడ్డుపడుతున్నావు. నీ అవినీతికి అడ్డుపెడుతున్నావు, నీ తప్పుడు పనులకు అడ్డుపడుతున్నావు. కానీ తాత్కాలిక రాజధాని కోసం మరి డబ్బుల కోసమే నువ్వు ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నావు. ఇప్పటికైనా మించిపోయింది, 5,000-6,000 ఎకరాలు దండిగా అవుతుంది రాజధాని. 33,000 ఎకరాలు తీసుకొని సింగపూర్ కంపెనీలు కానీ ఇచ్చి నీ సామాజిక వర్గానికి దోచిపెట్టడానికి మాత్రమే రాజధాని నిర్మాణం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడుకు హితవు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే 600 అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చావు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు 86,750 రూపాయల్లో ఈరోజు 2,25,000 కోట్లకు పెరిగిపోయింది ఇంట్రెస్ట్. ఎవరికి కూడా 7,000 కోట్లు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు అని పొద్దున్న లేచి అబద్ధాలు చెప్తున్నావు. నిజంగా రుణమాఫీ జరిగింటే ఏ రైతుకన్నా కానీ తనఖా పెట్టినటువంటి పత్రాలు, నీ లోన్ క్లోజ్ అయిపోయిందే నీ పత్రాలు తీసుకొని అని చెప్పిన సందర్భం లేదు. బ్యాంకులో ఆస్తి అప్పులు అక్కడ బ్యాంకులో ఎవరైనా అప్పు పెట్టుకుంటే ఆ పత్రాలు తాకట్టు పెట్టడం, ఆ పత్రాలు నీ లోన్ తీరిపోయింది, యువర్ లోన్ ఇస్ క్లోజ్, లోన్ క్లోజ్ అని లెడ్జర్లో రాసుకొని డాక్యుమెంట్స్ రిటర్న్ అని రాసుకొని ఎవరికైనా ఇచ్చారంటే ఎవరికి. గోల్డ్ లోన్స్ ఆర్మెంట్స్, ఎవరైనా నీ లోన్ తీరిపోయింది, ప్రభుత్వం మీకు రీఎంబర్స్ చేసింది మొత్తం తీరిపోయింది, నీ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకోండి అని ఎవరికి ఎవరికైనా చెప్పాలి. ఈ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు రైతులు రైతు కూలీలు మొత్తం దగాబడ్డారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 78,650 ఉద్యోగాలు తీసేయడం జరిగింది. మరి జాబ్ వస్తుందంటే జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. బాబు వస్తున్న తర్వాత 78,000 ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయి టర్మినేట్ చేశారు, వాళ్ళ సర్వీసెస్ అన్నీ కూడా టర్మినేట్ చేశారు. కనుక ఇప్పటికైనా ప్రతిపక్షాల మీద అబద్ధాలు చెప్పడం మానుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మనవి చేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి బంద్లో పాల్గొని బంద్ను సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చూసుకోవాలా, ఇది నా సొంత అభిప్రాయం. వ్యక్తుల ప్రైవేటు బ్రతుకులు వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా
వ్యక్తుల ప్రైవేట్ బ్రతుకులు వారి వారి సొంతం కాపాడు కదా. పబ్లిక్ లేకుండా వచ్చినప్పుడు ఏమైనా అంటాం చెప్పేస్తా పాయింట్ వస్తా. ఒక జనసేన పార్టీ పెట్టుకున్నా గౌరవంగా పార్టీ పెట్టుకున్నా రైట్ మంచిదే, పవన్ కళ్యాణ్ గారు మేము ఆశ పెట్టుకున్న దానికి సంతోషిస్తాం మంచిదే, మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. అయితే నువ్వు ఒక రాజ్యసభ సీటు నువ్వు అడుగుతున్నా ఒక లోపాయి గారు అండర్స్టాండ్, ఒక పెద్ద పార్టీ పెట్టుకున్నావు, పార్టీ నువ్వు 170 సీట్లకు కంటెస్ట్ చేస్తా అంటున్నావు, ఇంతకుముందు కూడా మరి ఉధృతంగా ప్రజల్లోకి వచ్చినావు నేను కాదని చెప్పా. మరి నువ్వు రాజ్యసభ సీట్ అడితే ఏమనుకోవాలి అంటే ఆ రాజ్యసభ సీట్ ఇచ్చి నువ్వు ఈరోజు పార్టీ పెట్టవు కదా. కనుక వ్యక్తుల ప్రైవేట్ బ్రతుకులు వారి వారి సొంతం పబ్లిక్లో నిలబడితే ఏమై అంటాం. నువ్వు నువ్వు ఒక పార్టీ పెట్టుకున్నావు, జాతీయ ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నావు, నువ్వు ఆ విధంగా ఒక రాజ్యసభ సీట్ అన్నాను అది ఇవ్వలేదు ఇవ్వలేదు అని చెప్పి చంద్రబాబుతో ఒక లోపల అండర్స్టాండింగ్ కోసమే ప్రయత్నం చేసావు మేము కాదని చెప్పాను. అయితే మీరు ఇది చెలవుల బలవులు కరెక్ట్ కాదు. సరే అమ్మాయిలు పెళ్లి చూసుకున్నాడు వాళ్ళ వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.